హలో ఎవ్రీవన్. సర్డ్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అన్ని చాప్టర్స్లో అన్ని క్వశ్చన్స్ నేర్చుకోవటం పాసిబుల్ కాదు, అందుకని దాంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తున్నాను. డెఫినెట్లీ ఈ క్వశ్చన్స్ నేర్చుకుంటే 50 అబోవ్ మార్క్స్ వస్తాయి. అన్ని లెసన్స్ అన్ని చాప్టర్స్లో, నాట్ ఓన్లీ దిస్. దీంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి సర్డ్స్లో. సింప్లిఫై అండర్ రూట్ 175 ప్లస్ అండర్ రూట్ 28. దీని రూట్ అనొచ్చు, అండర్ రూట్ అంటారు, మీకు ఇష్టం వచ్చినట్టు చదవచ్చు. అండర్ రూట్ 175 ప్లస్ రూట్ 28 ఈజ్ ఈక్వల్స్ టు 7 × 25. 7 × 25 = 175 ప్లస్ 28 కెన్ బి రిటర్న్ ఎస్ 2 × 14. 2 × 14 = 128. 2 × 14 = 28. అలాగే నెక్స్ట్ 7 × 25ని 5 × 5 రాయొచ్చు ప్లస్ 2 × 14ని 2 × 7 రాయొచ్చు. నెక్స్ట్ స్టెప్లో నేను రూట్ని సపరేట్గా రాసుకుంటున్నాను. రూట్ 7 × √5² 5 × 5 ఉంది కదా, దాన్ని నేను 5² అని రాసుకుంటున్నాను. ఇక్కడ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ప్లస్ని అలాగే ప్లస్ రాసుకుంటాం. రూట్ 7 × √2 × 2 ఉంది కాబట్టి దాన్ని 2² అని రాసుకున్నాను. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు మనకు మిగిలేదు ఏంటి, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ ఓన్లీ 5 మాత్రమే ఉంటుంది. 5 × √7 ప్లస్ 2 × √7 2 √7. ఈ రెండింటిలోంచి రూట్ 7ని కామన్ తీసినప్పుడు మనకి ఇక్కడ మిగిలేదు ఏంటి, 5 ప్లస్ 2. రూట్ 7 కామన్ తీస్తే 5 ప్లస్ 2. 5 ప్లస్ 2 అంటే 7. 7 √7 ఈజ్ ద ఆన్సర్. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒక క్వశ్చన్ మీకు చేయటం వస్తే ఇక్కడ నెంబర్స్ వాళ్ళు చేంజ్ ఇచ్చినా సరే, అంటే వేరే నెంబర్స్ ఇచ్చినా సరే మీరు చేయగలుగుతారు. ఇది ఫస్ట్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సింప్లిఫై 4√3 ప్లస్ 6√27. సేమ్ ఇందులో కూడా 4√3 అనేదాన్ని మనం ఇంకా సింప్లిఫై చేయలేం కాబట్టి దాన్ని అదే విధంగా ఉంచేసాం. నెక్స్ట్ 6 × √27ని 3 × 9 = 27. 3 × 9 రాసాం ఫస్ట్ స్టెప్లో. నెక్స్ట్ 3 × 9 నెక్స్ట్ స్టెప్లో ఏం చేసాం, మిగతాదంతా యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంది. 6 × √ 3 × 3 × 3 9 కూడా మనం 3 × 3 3 × 3 = 9 అనమాట. నెక్స్ట్ 3ని బ్రాకెట్లు ఎందుకు రాసానంటే ఈ రెండింటికి సపరేట్గా స్క్వేర్ రాసుకున్నాను అనమాట. అంటే 3 × 3 అంటే 3² రాయొచ్చు కదా, అందుకని 4√3 ప్లస్ 6 × √3² × √3. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోయింది, ఓన్లీ 3 మిగులుతుంది. ఈ √3 అలాగే రాసుకుంటాం. 4√3 ప్లస్ 6 × √3. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఓన్లీ 3 వచ్చింది అనమాట. 4√3 ప్లస్ 18√3 6 × 3 = 18. ఈ రెండిట్లోంచి రూట్ 3 కామన్ తీసినప్పుడు మనకి మిగిలేదు ఏంటి, 4 ప్లస్ 18. 4 ప్లస్ 18 చేస్తే మనకి 22 వస్తుంది. కాబట్టి దీని ఆన్సర్ ఏంటి, 22√3 అనమాట. మిగతా సమ్స్ మళ్ళీ చెప్తాను. సర్డ్స్లో ఇవి ఇంపార్టెంట్ సమ్స్. ఈ విధంగా మీరు సమ్స్ చేస్తే ఈజీగా పాస్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.